మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగశాలి, తెల్లదొరల అణచివేతను, జైలు శిక్షలను లెక్క చేయక దేశం కోసం పోరాడిన అసమాన యోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు 1883 సెప్టెంబర్ 14 కర్నూలులో జన్మించారు. పూర్వీకులది కడప జిల్లా సింహాద్రిపురం. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రతిభ పారితోషకాలతో ఎంఏ పూర్తి చేశారు. 1907 రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ ఉండగా స్వాతంత్ర్య సమరాంగణంలో అడుగుపెట్టారు. అది మొదలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా వెనుదిరిగి చూడక మొక్కవోని దీక్షతో సాగిపోయారు. ఉపాధ్యాయ శిక్షణ సమయంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం గాడిచెర్లను గట్టిగా ప్రభావితం చేసింది. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న ఆయన తోటి శిక్షణార్థులతో కలిసి వందే మాత్రం బ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరయ్యారు. తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్ ప్రభుత్వం కళాశాల నుంచి గాడిచెర్లను బహిష్కరించింది. ఎక్కడా ఉద్యోగం ఇవ్వరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏమాత్రం వెరవని గాడిచెర్ల పత్రికా రంగంలో అడుగుపెట్టారు. స్వరాజ్య పత్రికను స్థాపించి బ్రిటిష్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 1908 తిరునల్వేలి పోలీస్ కాల్పుల ఘటనలో ముగ్గురి మృతిని తీవ్రంగా గర్హిస్తూ క్రూరమైన విదేశీ పులి పేరిట సంపాదకీయం రాశారు. ఆయనపై కత్తిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం 3 కఠిన కారాగార శిక్ష విధించింది. వెల్లూరు జైల్లో బందిపోట్లు, గజదొంగల మధ్య బంధించింది. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఆంధ్రదేశంలోనే కాక దక్షిణ భారతదేశంలో ఒందరి మాత్రం ఉద్యమంలో దూకి జైలు పాలైన మొట్టమొదటి రాజకీయ ఖైదీ. హరిసర్వోత్తమరావు గారు వైశిష్ట్యమైన వ్యక్తిత్వం కలిగిన ఒక మహానుభావుడు. ఆయనకు సమానమైన వాడు చాలా అరుదు, దేశంలోనే చాలా అరుదుగా ఉన్నారు. అన్ని రంగాల్లో గాంధీజీ ఏ రంగాల్లో పోరాడినాడో అన్ని రంగాల్లో పోరాడిన అరుదైన వ్యక్తుల్లో దేశం మొత్తం మీద ఈయన ఒకడు. తిలక్ హోమ్ రూల్ ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా కథం తొక్కారు గాడిచెర్ల. కాకినాడ కాంగ్రెస్ సభల సమయంలో హిందుస్థానీ సేవాదళ్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించారు. హరిజనోద్ధరణ, ఖాదీ ఉద్యమం, మద్యపాన నిషేధం, సహకార సంఘాల పోరాటం సహా సంగ్రామ సమయంలో అన్ని రకాల పోరాటాల్లోనూ కీలకంగా ఉన్నారు. 1927 కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల నుంచి మద్రాస్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడిగాను పనిచేశారు. 1930 నుంచి రాజకీయ కార్యకలాపాలు తగ్గించుకుని ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు మళ్లారు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగారు. రాయలసీమకు నామకరణం చేసింది గాడిచెర్ల వారే. అప్పటి వరకు దత్తమండలాలుగా వ్యవహరించిన రాయలసీమకు 1928 నాటి నంద్యాల ఆంధ్ర మహాసభలో ఈ పేరు పెట్టారు. పత్రికా సంపాదకుడిగా, పుస్తక రచయితగా గాడిచెర్ల కృషి మరువలేనిది. ఆంధ్రపత్రిక తొలి సంపాదకుడు ఆయనే. ది నేషనలిస్ట్, మాతృసేవ, ఆంధ్ర వార్త, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది పత్రికలకు సంపాదకత్వం వహించారు. మహిళల సమస్యలపై సౌందర్యవల్లి పత్రిక నడిపారు. జీహెచ్ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశారు. ఆయన రచనలు శ్రీరామచరిత్ర, పౌర విద్య పాఠ్య పుస్తకాలయ్యాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళ, మరాఠీ, హిందీ భాషలను ఔపోసన పట్టిన గాడిచెర్ల సాహితీవేత్తగా ఎన్నో కొత్త పదాలు సృష్టించారు. మహాత్మా గాంధీ లాంటి జాతిపిత ద బ్రేవ్ ఆఫ్ హరిసర్వోత్తమరావు అన్నాడంటే గాడిచెర్ల స్వరాజ్య పోరాటంలో ఎంత చిరస్మరణీయమైన స్థానం సంపాదించాడో మనకు అర్థమవుతుంది. సాహిత్య రంగంలో కానీ, వయోజన విద్యా రంగంలో కానీ, గ్రంథాలయోద్యమంలో కానీ ఆయన స్థానం చరిత్రలో పదిలంగా ఉంది. ఇప్పటికీ నేటి తరం ఆయన ఉద్యమాన్ని, ఎంత అంకితత్వాన్ని ఈ తరం స్ఫూర్తికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు గాడిచెర్ల. 1952 నాటి అఖిలపక్ష సదస్సుకు అధ్యక్షత వహించారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ఉద్యమాన్ని వేడెక్కించారు. అలా జీవితాంతం దేశ సేవకే అంకితమైన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు 1960 ఫిబ్రవరి 29 తుదిశ్వాస విడిచారు.